హై వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్ ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఆర్గనైజేషన్ ఖాళీగా ఉన్న సాగరమిత్ర పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన వారికి పర్ మంత్ ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ప్రజెంట్ వేకెన్సీ మనకి కృష్ణా జిల్లాలో ఉంది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకము పిఎంఎంఎస్వై పథకం కింద ప్రజెంట్ అన్ని పోస్టులు కూడా కాంట్రాక్ట్ పద్ధతిపై భర్తీ చేస్తున్నారు టోటల్ ట్వంటీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాలిటెక్నిక్ డిప్లొమాలో ఎవరైతే ఫెషరీస్ సంబంధించిన డిసిప్లిన్ పాస్ అయి ఉంటారో వారికి తర్వాత బీఎస్సీలో ఫెషరీస్ కానీ లేదా జువాలజీ లేదా మ్యారైన్ బయాలజీ ఈ డిసిప్లిన్స్లో మీరు బీఎస్సీ కంప్లీట్ చేస్తుంటే వారికి అవకాశం ఉంది సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ క్వాలిఫికేషన్ కలుగుంటే వారికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి నేను పూర్తి చేసిన అప్లికేషన్ని మచిలీపట్నం కార్యాలయంలో అంటే మనకి ఎప్పుడంటే లాస్ట్ డేట్ ఇది జనవరి ట్వెల్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు మీరు సబ్మిట్ చేయాలి అయితే పోస్ట్ ద్వారా చేయవచ్చు లేదా ఆఫ్లైన్గా మీరనే వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు కృష్ణా జిల్లా మచిలీపట్నం కార్యాలయం రైల్వే స్టేషన్ ఆపోజిట్ గా ఉంటుంది ఆఫీస్ ఇది అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఇందులో మనకి డిప్లొమా సంబంధించిన కేటగిరీ వన్ కేటగిరీ వన్ అని బీఎస్సీ వన్ కేటగిరీ టూ అని చెప్పి కేటగిరీ వచ్చేసారు సో అందులో వన్ బై వన్ ఫస్ట్ డిప్లొమా వారికి ప్రయారిటీ ఉంటుంది తర్వాత వేరే క్వాలిఫికేషన్ వారికి ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఏజ్ లిమిట్ ఎవరికైతే ఉందో వారు అప్లై చేసుకోవచ్చు తర్వాత వేరే జిల్లాల వారు అంటే ఎయిటీ పర్సెంట్ వచ్చి నేటివ్ డిస్ట్రిక్ట్ లోకల్ ఉంటుంది మిగతా ట్వంటీ పర్సెంట్ వచ్చి నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంటే ముందుగా ఎడ్యుకేషన్ మార్క్స్ వాళ్ళకి ఏమైతే రెలవెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిస్ప్లేలో మార్క్స్ వచ్చినాయో వాటిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిట్ చేస్తారు వాటికి తర్వాత ఒక టెన్ పర్సెంట్ వచ్చి సాఫ్ట్ స్కిల్స్ తర్వాత ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చి ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది ఇక జాబ్ రూల్ సెలెక్టర్ అందరూ కూడా చేయవలసిన జాబ్ రూల్స్ ఏంటంటే ముఖ్యంగా ఈ గవర్నమెంట్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైతున్నాయో అవన్నీ కూడా ఆ విషయం మనకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఉన్న ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏంటి వాటి యొక్క స్కీమ్స్ ఏంటి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి వారికి ఆ ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు తెలియజేయవలసి ఉంటుంది తర్వాత ఏ విధంగా శుభ్రత పాటించాలి ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది తర్వాత వెదర్ ఇన్ఫర్మేషన్ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏమన్నా ఒక తుఫాన్లు అటువంటి వచ్చే అవకాశం ఉందా ఇటువంటి ఇన్ఫర్మేషన్ వారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి సో ప్రతిది కూడా మీరు వాళ్ళకి ఏమైతే గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ కానీ ప్రతి పథకం వారికి చేరే విధంగా ఇన్ఫర్మేషన్ వరకు షేర్ చేస్తూ ఉండాలి ఇది జాబ్ టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు చేయవలసిన వర్క్ సెలెక్ట్ అయిన వారు ఇది అప్లికేషన్ ఫార్మాట్ నేను నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చాను మీరు డౌన్లోడ్ చేసుకోండి వీటిని పూర్తి చేసి రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయండి అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి ఆర్ ఎలవెన్ డాక్యుమెంట్ కూడా అటాచ్ చేయండి తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ డిక్లరేషన్ మీ ప్లేస్ డేట్ సైన్ చేయండి తర్వాత చెక్ లిస్ట్ ఏమేమి డాక్యుమెంట్స్ అంటే మనకి ఫొటోస్ ఆధార్ కార్డ్ కమ్యూనిటీ క్రిమిలేయర్ తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఎడ్యుకేషన్ తర్వాత కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక అవి పెట్టండి లేకపోతే అవసరం లేదు ఇవి కాకుండా అదే డాక్యుమెంట్స్ ఏమైనా పెడితే కనుక ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు టిక్ చేయండి అప్లికేషన్ అబౌట్ అప్లికేషన్ దా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి మీరు ఏదైతే అప్లికేషన్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో వాటి తగ్గట్టుగా ప్రతిదీ మీరు డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ సంబంధించిన సాగరమిత్ర జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ నెంబర్ అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వెంటనే అప్డేట్స్ తెలియాలంటే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్